మొదటి ఉత్తరం చూద్దామండి. కర్నూలు నుంచి హైమవతి రాస్తున్నారు. కార్తీక పూర్ణిమ విశిష్టత ఏమిటి? ఆచరించాల్సిన విధి విధానాలు ఏమిటి? తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. శివ శివేతి 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 వా భవేతి 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 వా హరా హరేతి హరేతి వా భజ మన శివమేవ నిరంతరం. యోగికి మూడవ నేత్రం ఆ పున్నమి వెన్నెల. జ్ఞానతత్వానికి నిదర్శనవంతమైనది ఈ కార్తీక పూర్ణిమ. మనిషికి ఏ విధంగా జ్ఞానప్రాప్తి సిద్ధింపచేసుకోవచ్చో తెలియజేసేటువంటి అమృత తత్వమే కార్తీక పూర్ణిమ. అందుచేతనే హరిహరాదులకు ప్రీతివంతమైనటువంటి ఈ కార్తీక పూర్ణిమ నాడు ఉషోదయపూర్వమే సముద్ర స్నానాన్ని ఆచరించాలి. ఈ సముద్ర స్నానం చేయటం వలన మానవుణ్ణి పట్టి పీడిస్తున్నటువంటి దురదృష్టకరమైనటువంటి ఈతి బాధలన్నీ కూడా పటాపంచలైపోతాయి అన్నది శాస్త్రం. నరఘోష, దుష్టశక్తుల ప్రభావం ఇవన్నీ కూడా పటాపంచలైపోవటానికి కార్తీక పూర్ణిమ నాడు సముద్ర స్నానం చేయటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది అని చెప్పేసి శాస్త్రం. అంతేకాకుండా కార్తీక పూర్ణిమ నాడు తెల్లవారుజాముననే నిద్ర నుంచి లేస్తూనే హరినామ సంకీర్తనతో నిద్ర నుంచి లేచి చక్కగా ఉత్తర దిశగా నడిచి దంతధావనం అనంతరం పవిత్రవంతమైనటువంటి స్నానాన్ని ఆచరించేటప్పుడు మీకు గనక సముద్రానికి వెళ్ళలేని పరిస్థితిలో ఇంట్లో ఉన్నటువంటి కళ్ళు ఉప్పు కొద్దిగా తీసుకొని మీరు స్నానం చేసే నీటిలో కలిపి ఇంటి వద్దనే స్నానం ఆచరించినా కూడా సముద్ర స్నానం చేసిన సత్ఫలితం కొద్దిగానైనా సరే మీకు కలుగుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అసలు లెక్క ప్రకారం అయితే ఈ కార్తీక మాసంలో గోమూత్రం సేకరించి నిత్యం కూడాను కొద్దిగా ఆ మూత్రాన్ని స్నానం చేసే నీటిలో ఉంచి చక్కగా స్నానం ఆచరిస్తే ఓహో అద్భుతవంతమైనటువంటి అనిర్వచనీయవంతమైనటువంటి అదృష్టాన్ని పొందుతాడు మానవుడు. ఆ స్నానంలో దాగిన పరమార్థ లక్షణం అది. అంతేకాకుండా ఈ మాసంలో పూర్ణిమ నాడు కృత్తికలో చంద్రుడు పరిపూర్ణవంతుడై వెలుగుతూ ఉంటాడు కాబట్టి కృత్తికా నక్షత్రం విడలే లోపులోనే స్నానాన్ని మాత్రం ఆచరించాలి అనే విషయాన్ని గుర్తెరగండి ప్రతి ఒక్కరూ కూడా. అంటే తెల్లవారుజాముననే స్నానం అనేటువంటిది తప్పనిసరిగా ఈ కార్తీక పూర్ణమి నాడు చేయాలి. అంతేకాకుండా కార్తీక పూర్ణమి నాడు ఉపవాసం ఉన్నట్లయితే మొత్తం కార్తీక మాసం అంతా కూడా ఉపవాసం ఉన్న సత్ఫలితం కూడా పొందవచ్చు. ఈ పూర్ణిమ నాడు కార్తీక దీపాల్ని మీ గృహంలోనూ దేవాలయ పరిసర ప్రాంతంలోనూ దేవస్థానం వద్ద కానీ లేక ధ్వజస్తంభం ముందు భాగాన కానీ చక్కగా దీపారాధన చేయాలి. ఆ దీపారాధన అనేటువంటిది నువ్వుల నూనెతో చేయొచ్చు, ఆవు నెయ్యితో చేయవచ్చు. అంతేకాకుండా 365 ఒత్తుల్ని ఈరోజు తప్పనిసరిగా గృహిణి ఆ యొక్క దేవాలయం గాలి గోపురం వద్ద కానీ లేక ధ్వజస్తంభం వద్ద కానీ వెలిగించినట్లయితే మీరు ఎప్పుడైనా సరే గృహం నుంచి వేరే ఊరికి వెళ్ళినప్పుడు మీ ఇంట్లో దీపారాధన చేయనటువంటి పాపం ఉంది చూసారా?
నిత్యం కూడా దీపారాధన లేదండి, మేము ఊరికి వెళ్ళిపోయామని చెప్పేసి బాధపడేటువంటి వారికి ఈరోజు 365 ఒత్తులు వెలిగించినట్లయితే, ఆ ఒత్తులు మీరు ఊళ్ళో లేనప్పుడు కూడా వెలిగించినట్టుగా పరమేశ్వరుడు తిక్కు పెట్టుకుంటాడు. అందుచేత 365 ఒత్తులు ఈరోజు తప్పనిసరిగా వెలిగించి తీరాలి. అసలు దీపంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నాడు, దీపంలో లక్ష్మీదేవి ఉంది, దీపంలో దేవతలు నివసిస్తారు. మీరు ఇంటి వద్ద దీపారాధన చేసేటప్పుడు కనీసం మీ వయసుకు తగ్గట్టుగా దీపపు కుంది ఎత్తు ఉండాలండి. దీపపు కుంది ఎత్తు చిన్నదైతే పసిపిల్లవాడికి అన్నం ముద్ద తినిపించినట్టే అవుతుంది. పసిపిల్లవాడు 3 ముద్దల కన్నా తినలేడు కదండి. మనకి 40 సంవత్సరాలు పైబడ్డాయి, దీపారాధన కుంది చూస్తే దేవుడి మందిరంలో చాలా చిన్నది, అక్కడ పొదుపు పనికిరాదు. పొడుగాటి కుంది 12 అంగుళాలు కనీసం ఉండేటట్టుగా దీపారాధన కుంది ఉండాలి. ఆ కుందిని అమర్చేటప్పుడు నేలపైన స్వస్తిక్ సింబల్ వేయాలి, దానిపైన ప్లేటు ఉంచాలి, దానిపైన ఈ దీపపు సమ్మె పెట్టాలి. ఈ దీపపు కుందికి 5 ఇలా పంచభౌతికాత్మకమైనటువంటి తత్వంలో పంచకళ్యాణార్థ తత్వాన్ని సూచించే విధంగా ఉన్నటువంటి కుందినే కొనుక్కోండి. గుండ్రంగా ఉన్నవి కొనుక్కోవద్దు, 5 వైపులా కూడాను 5 కోణాలతో ఉన్నవి కొనుక్కోండి. 5 కోణాలతో ఉన్నటువంటి కుందిలో మీరు తప్పనిసరిగా దీపారాధన చేసే విధి విధానాన్ని తెలుసుకోండి. మీరు ఇళ్లలో దీపారాధన చేసేటప్పుడు గమనించాల్సింది ముఖ్యమైన విధి ఏమిటంటే, మొట్టమొదటిసారిగా గుండ్రటి కుందిలో నూనె పోసి ఒక వ్యక్తి వెలిగించాలి. తర్వాత హారతి ఇచ్చేటప్పుడు ఉపయోగించేటువంటి ఏకహారతిలో ఒక వత్తి ఉంచుకోవాలి. తర్వాత మీరు వెలిగించేటువంటి కుందిలో నూనె వేసి 5 ఒత్తులు వెయ్యాలి. 5 ఒత్తుల్ని వెలిగించేటప్పుడు మొట్టమొదటిసారిగా అగ్గిపెట్ట తీసుకొని ఈ యొక్క గుంటటి కుందిలో వేసినటువంటి ఏకవత్తిని వెలిగించాలి, అది ఆత్మ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏకహారతిలో ఉన్న ఒత్తితో ఈ గుండ్రటి కుందిలో ఉన్నటువంటి ఒత్తిని వెలిగించిన దాని నుంచి వెలిగించాలి, దాన్ని పరమాత్మ అంటాం. ఆత్మ పరమాత్మ ఈ 5 ఒత్తులు ఉన్నాయి చూసారా, మనం వేసినవి దేవుడి దగ్గర పెట్టిన కుందిలోవి. ఈ 5 ఒత్తులు కూడాను కుడి నుంచి ఎడమకు వెలిగించాలి, ఎడమ నుంచి కుడికి మాత్రం వెలిగించకండి. ఇలా వెలిగించేటప్పుడు పంచకళ్యాణార్థతత్వం అక్కడ గోచరిస్తుంది. అంటే ఏమిటి, ఆత్మ పరమాత్మ పరంజ్యోతి పరమాత్మ. ఈ పరంజ్యోతి పరమాత్మకు ఈ శరీరాన్ని అంకితం చేస్తూ, ఈ శరీరం శాశ్వతం కాదు స్వామి, ఆత్మ శాశ్వతమైంది, ఆత్మజ్యోతిని నీకు అంకితం చేస్తున్నాను, నాకు ఎప్పటికీ మోక్షం ప్రసాదిస్తావో దేవాదిదేవా అంటూ నమస్కృతాంజలు ఘటించాలి. ఆ సమయంలోనే దీపారాధపు కుందికి చక్కగా బొట్లు పెట్టి కింద భాగం బ్రహ్మభాగం అంటాం, ఆ బ్రహ్మభాగానికి తప్పనిసరిగా పువ్వు కాడ పైకి వచ్చేటట్టుగా పెట్టాలి. అంతేగాని కాడ కిందకి పువ్వు పైకి పెట్టకూడదు ఎప్పుడు కూడా. దేవుడికి పూజ చేసేటప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ కూడా, ఆ కాడ పై భాగాన ఉండేట్టు కింద పువ్వును ఉండేటట్టుగా పెట్టి తర్వాత మరలా నూనె పోయాలి. అంటే మరలా జన్మ అంటూ ఇస్తావేమో స్వామి, ఇన్ని జన్మలు ఎత్తలేనయ్యా, నన్ను అనుగ్రహించవలసింది అని చెప్పేసి దానిలో మరలా నూనె పోసి దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోహరం దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మీ నమోస్తుతే అని చెప్పేసి ధ్యానం చేయాలి. ఇది అసలు సిసలైన దీపారాధన చేసే విధి విధానం. ప్రతి వాళ్ళు కూడా తమ గృహాల్లో కానివ్వండి, ఎక్కడైనా సరే, అంతేగాని డైరెక్ట్గా అగ్గిపెట్ట తీసుకొని ఆ యొక్క కుందిలోని దీపాన్ని మాత్రం వెలిగించకండి. ఎప్పుడు వెలిగిస్తామంటే ఈ శరీరాన్ని విడిచేసిన తర్వాత డైరెక్ట్గా వెలిగిస్తారు అక్కడ. కాబట్టి ఇది చాలా తప్పు, చేసేటువంటి విధి విధానం తెలుసుకోవాలి. ఈ కార్తీక పూర్ణిమ నాడు ఆచరించవలసిన ముఖ్యమైనటువంటి సూత్రంలో దీపారాధన వెలిగించేటువంటి విధి విధానం ప్రతి ఒక్కరూ తెలుసుకుంటే చాలు. అంతేకాకుండా
శివాలయ ప్రాంగణంలో జ్వాలాతోరణం అని చెప్పేసి నిర్వహిస్తారు. అటువంటి సమయంలో జ్వాలాతోరణం దగ్గరికి గనక మనం వెళ్ళి ఆ పరమేశ్వరి ఆలాహలం వచ్చినప్పుడు పరమేశ్వరుని వంక చూస్తూ క్రీగంటితో ఆలాహలాన్ని స్వీకరించమని కోరినప్పుడు ఆయన ఆనందంగా ఆలాహలాన్ని ఈ యొక్క నేరేడు పండులా చేసి నీలకంఠుడయ్యాడు, ప్రపంచాన్ని రక్షించాడు. అందుకని అమ్మా పార్వతీదేవి, నీవు మమ్మల్ని అందరినీ రక్షించావు, నీకు కృతజ్ఞతగా ఈ జ్వాలాతోరణం కట్టాము తల్లి అంటూ ఆ తల్లిని చక్కగా పల్లకిలో ఉంచి 3 సార్లు అటు ఇటు తిప్పేటువంటి సాంప్రదాయం ఉన్నది. ఇది చాలా అద్భుతమైనటువంటి సాంప్రదాయం. ప్రతి ఒక్కరూ కూడా జ్వాలాతోరణానికి వెళ్ళి ఆ జ్వాలాతోరణం నుంచి లోపలికి గనక వచ్చేటప్పుడు మన మీద గనక ఆ యొక్క నిప్పు కణికలు పడ్డా మనకేం గనక కాకుండా ఉంటే మన జీవితం బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పేసి శాస్త్రం హాహా బాగా ఉంది అని చెప్పేసి మనం భావిస్తాం. ఇంత అద్భుతమైనటువంటి శైలి ఈ కార్తీక పూర్ణమి నాడు ప్రతి ఒక్కరూ గమనించవలసినటువంటి ముఖ్య ఉద్దేశం. అంతేకాకుండా కార్తీక పూర్ణమి నాడు మహిళలందరూ కూడాను కార్తీక పూర్ణమి నోములు అని చెప్పేసి చేస్తారు. ఈ నోములు గనక ఆచరించినట్లయితే గృహం లేని వాళ్ళకి గృహం వస్తుంది.